చెన్నైలో గొడవ జరిగింది. వరద సాయంపై ప్రశ్నించినందుకు డీఎంకే ఎమ్మెల్యే మద్దతుదారులు ప్రజలపై దాడి చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. డీఎంకే ఎమ్మెల్యే అనుచరులపై గ్రామస్తులు మండిపడ్డారు. మహిళలను కూడా చూడకుండా దాడి చేశారని ఆరోపించారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. డీఎంకే ఎమ్మెల్యే అనుచరులను అక్కడి నుంచి పంపించేశారు. ప్రజలకు నచ్చ చెప్పారు. మిచోంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో చెన్నై నీట మునిగింది. చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. తుఫాను బాధితులకు నష్టపరిహారం ప్రకటించింది తమిళనాడు సర్కార్. అయితే కొన్ని ప్రాంతాల్లో బాధితులకు పరిహారం అందలేదన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల ప్రజలు నాయకులను నిలదీస్తున్నారు. Yeah.